అనే పేరుతో బహిరంగంగా ప్రజల మధ్యకు వెళుతున్నటువంటి సందర్భాలు. సరే ఇంకొక ఆయన ఉన్నాడు ఆటలు అరటిపండు, ఆయన ఎక్కడున్నాడో జనంలో ఉన్నాడో బయట ఉన్నాడో తెలియదు కానీ ఆయన వారాహి అనేటువంటి ఒక వెహికల్ ఎప్పుడో పాపం తయారు చేసుకున్నాడు, ఇప్పుడు కోసం మరి ఎప్పటి కోసం ఎన్నిసార్లు ఎక్కాడో తెలియదు. దానికి ఆయిల్ కూడా కొట్టించినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు రీసెంట్గా. ఇది వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా ఎవడు కదలటంలా, వెనక కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారావం అన్నాడు. అది శంఖారావం శంఖారావం మరి నాకు తెలియదు కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు, ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు, ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన శంఖారావం అది. ఇక సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మూడు ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు, పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కని విని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. ఇంకా నాలుగవ సభ కొరవుగా ఉంది. ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులనండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులనండి, వారి భ్రమలు తొలగిపోతున్నాయి, వారికి పట్టినటువంటి మొబ్బులు తొలగిపోతున్నాయి. అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని, చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ముందుంది ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా, ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పూర్తి చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు, 175 టార్గెట్ గా పెట్టుకుని వెళ్లబోతున్నారనే దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి రీతిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దీంతో పాటు సరే ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆ రావం లేకపోయినా శంఖం ఊదపోయినా శంఖారావం పెట్టుకుంటే పెట్టుకున్నారు, రాకదలరా జనం రాకపోయినా ఏదో ఉపన్యాసం కుర్చీలకు చెప్తుంటే చెప్తున్నారు. ఊరిలు దొంపతి మధ్యలో సవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ సవాల్ ఏంటంటే దమ్ముంటే నాతో బహిరంగ